అహంకారం పురాణ కాలం నుండి వర్తమానం వరకు తమ తమ రంగాల్లో ఎంతో ఉన్నతంగా ఎదిగిన వారు తమ స్థానాన్ని వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోలేక పతనం కావటానికి కారణం అహంకారం మనకు కలిగే అనర్థాలకి పునాది అహంకారమే నేను అనే అహంకార మేఘాన్ని తొలగించగలిగితే మనలో ఉన్న జ్ఞానం అనే కాంతి ప్రకాశిస్తుంది మానవుణ్ణి భగవంతుడి ప్రేమకు దూరం చేసే అరిషడ్ వర్గాల్లో ముఖ్యమైనది అహంకారం మనిషి ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించడానికి అది అవరోధం మనలోని కుండలిని శక్తి జాగృతమై ఆజ్ఞాచక్రాన్ని దాటడానికి అది ఆటంకం అవుతుంది ముందుగా మనలో ఏడు చక్రాలతో పాటు మూడు నాడులు ఉంటాయి అవి ఎడానాడి పింగళనాడి సుషుమ్ననాడి నాడి ఇచ్చాశక్తి అనే ధర్మాన్ని ఎడానాడి క్రియాశక్తి అనే ధర్మాన్ని పింగళనాడి నిర్వర్తిస్తాయి క్రియాశక్తి ద్వారా ఏర్పడిన స్పందనలు ప్రతిస్పందనలు సమస్యలు ఆలోచనలు కలిసి మెదడులోని ఆజ్ఞా చక్రంలో స్థిరపడి అహంకారం పెరగడానికి దోహదం చేస్తాయి ఉదాహరణకు ఒక పనిని తొందరగా చేయాలనుకుని ఎంతో ఆదరాబాదరాగా పూర్తి చేస్తాం దానివల్ల మనకు సంతృప్తి కలగవచ్చు కానీ అలాంటి సంతృప్తి అహంకారం పెరగడానికి దారితీస్తుంది అటువంటి స్థితిలో మంచి రచన చేసినప్పుడు చిత్రాన్ని గీసినప్పుడు నలుగురు అభినందించకపోతే చిన్నబుచ్చుకుంటాం పొగడ్తలతో పూల దండలతో ముంచెత్తితే తప్ప తృప్తి కలగదు మన అంతర్గత నాడీ వ్యవస్థలో పెంగళానాడి ఉండే కుడి పార్శ్వం రజోగుణాన్ని వ్యక్తీకరిస్తుంది తమను గొప్పవారుగా చెప్పుకొని చలామణి అయ్యే వారిలో ఆ గర్వం శృతిమించినప్పుడు పింగళనాడి సమతుల్యతను కోల్పోతుంది అనారోగ్యాల బారిన పడతారు కోరికలతోనూ మమకారంతోనూ జన్మించిన రజోగుణం మనలో అహంకారాన్ని కలిగిస్తుందని ఈ ప్రవృత్తి కలిగిన వారు ఎప్పుడూ పోటీ పడుతూ ప్రత్యేక గుర్తింపు కోరుకుంటూ తమ అహంకారంతో ఇతరుల్లో ఈర్ష్య కలిగించడానికి ప్రయత్నిస్తూ ఉంటారని భగవద్గీతలో శ్రీకృష్ణుడు వివరించాడు కొందరు ఏది సాధించకపోయినా వేరే వారు చేసిన దాన్ని తామే చేశామని చెప్పుకుంటూ ఉంటారు నేను నేనే చేశాను నా వల్లనే జరిగింది ఇలాంటి నేను నా అనే పదాలు అహంకారానికి సూచికలు ఇలాంటి అహంకారపు బుడగలు మన చక్రంలో పెరుగుతున్న కొద్దీ మనం ఏం చేస్తున్నామో మనకు తెలియదు మెదడులోనే దాని ప్రభావం హృదయం మీద పడుతుంది తలలోని పొగరు అనాహత అంటే హృదయ చక్రాన్ని ఆవహించినప్పుడు మెదడుకు గుండెకు మధ్య సంబంధం క్రమం తప్పుతుంది అది మనకు కీడు కలిగిస్తుంది మన పూర్వీకులు శాస్త్రవేత్తలు కనుగొన్నవన్నీ భగవంతుడి ఖజానా నుండి వచ్చినవే భగవంతుడు తన మేధస్సుకు అతీతమైన విద్యను జ్ఞానాన్ని ప్రసాదించినప్పుడు అదంతా మన స్వయం కృషితో సాధించామనుకోవడం చెప్పుకోవడానికి అహంకారానికి దారితీస్తుంది అహంకారం మోతాదు మించిదే శారీరకమైన అనారోగ్యానికి మానసికమైన ఒత్తిడికి గురవుతారు సహజయోగ సాధన ద్వారా మన మీద పెత్తనం చేస్తున్న అహంకారాన్ని గుర్తించి కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవడం ద్వారా దాన్ని అదుపులో పెట్టుకోవచ్చు కుండలినీ శక్తి చక్రాన్ని ఛేదించుకుని సహస్రారాన్ని చేరుకున్నప్పుడు మనలో దైవశక్తి ప్రవహిస్తూ ఉంటుంది ఆ ప్రవాహంలో మనలోని అహంకారం దానంతట అదే తగ్గుతుంది ఆ ప్రవాహంలో మన పాపకర్మలన్నీ కొట్టుకుపోతాయి అప్పుడు మీరు విరాట్ సామ్రాజ్యంలో భాగమైపోతారు వాస్తవానికి మనం ఏదీ చేయడం లేదు చేసేది చేయించేది భగవంతుడే ఇక ఎందుకీ అహంకారం అహంకారంతో ఉన్నవారు తామ ఆత్మస్వరూపలం అని గ్రహించలేరు అది మనకు మనమే సృష్టించుకునే శత్రువు దాన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది ఎవరైతే పిరికివారో తల పొగరుతో అహంకారంతో ఉంటారో వారు తామ ఆత్మస్వరూపలం మాత్రమేననే సత్యాన్ని గ్రహించలేరు కాబట్టి మనలో అహంకారం ఉంటే దాన్ని త్వరగా వదిలించుకోవడం మంచిది దీనికి సరైన మార్గం క్రమం తప్పని సహజ యోగ సాధన మాత్రమేనని మాతాజీ నిర్మలాదేవి కుండలిని ఉత్తానం చేసి ఆత్మ సాక్షాత్కారం ద్వారా నిరూపించారు